फ्रेंड्स वेलकम टू माधुस डायरी पकोड़ी पुलुस एला तैयार चेयालो चूद्दामा आनियन्स इला निलुवुगा सन्नगा चॉप चेसुकोवाली मनकि एंत पकोड़ी कावालो दानि बट्टि मन आनियन्स तीसुकोवाली इला मोत्तं कलिपिते मन विडिविडिगा अयिपोवाली आनियन्स साल्ट याड चेसुकुंदाम मनकि सरिपडिन साल्ट वेसुकोवाली साल्ट वेसुकोनि ओकसारि आनियन्स इला मिक्स चेसुकोवाली आनियन्स मुक्कलुगा विडिपोयि इला मनकि इला वस्तुंदि आनियन्स इला विडिविडिगा चेसुकुन्न तर्वात 1 टी स्पून रेड चिल्ली पौडर वेसुकुंदाम ఒక కప్పు శనగపిండి యాడ్ చేసుకుందాం 1 కేజీ ఆనియన్స్ కి 1 కప్పు యాడ్ చేస్తున్నాను శనగపిండి 2 టీ స్పూన్ల బియ్యం పిండి వేస్తున్నాను కొత్తిమీర మిక్స్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేయట్లేదు నేను వాటర్ యాడ్ చేయకుండా మిక్స్ చేస్తున్నాను ఇంకొంచెం శనగపిండి యాడ్ చేసుకుందాం మామూలుగా పకోడీకి అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి వేసేస్తారు ఇలా పొడిపొడిగా ఉండటం కోసం ఇంతే డీప్ ఫ్రై చేసుకుంటారు మనం పకోడీ పులుసు కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఉండగా చేసుకుందాం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం పిండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని హండి పెట్టుకుందాం डीप फ्राई की आई हीट चेसुकुंदा आई हीट अयिंदी पकोड़ी वेसुकुंदा पकोड़ी कोंचेम पेद्द साइज गाने वेसुकोवाली इला उंडगा वेस्तुन्नानु पकोड़ी पुलुसुकोवाली बागुंटुंदी इला कोंचेम पेद्दगाने वेसुकोवाली गोल्डन ब्राउन कलर वाक वेवाली पकोड़ी फ्राई अभी प्लेट पकोड़ी वेगे चंतपड़ नापड़ सैज चंतपड़ नापेक पुलिस कोसम पकोड़ी फ्राई अीस 2 టీ స్పూన్స్ ఆయిల్ మాత్రమే ఉంచి మీ ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం తీసేశాను అదే బాండి కంటిన్యూ చేసుకుంటున్నాను 1 కేజీ ఆనియన్స్ ఇలా సన్నగా చాప్ చేసుకున్నాను ఆయిల్ లో వేసేసుకుందాం 1/4 టీ స్పూన్ టర్మరిక్ యాడ్ చేసుకుందాం సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం కొంచెం ఒకసారి మిక్స్ చేసుకుందాం प्लेट पेको आनियन को मग्गनिद्दाम प्लेट मिक्स आनियन इंका मग्गाले इंको 5 मिनट्स इला मग्गनिद्दाम कलुपुकुंटू आनियन मग्गपेट्टुकोवाली आनियन मग्गिपोयि इंदा चिंतपड़ नाबेकना कदा ज्यूस तीसुकोनि ज्यूस याड चेसुकुंदा चिंतपड़ ज्यूस याड चेसुकुंदा ओकसारि मिक्स चेसुकोवाली ओक 5 मिनट्स मरिगिनिद्दाम रेड चिल्ली पौडर याड चेसुकुंदाम 2 टी स्पून पडुतुंदि 1/2 केजीकि కొంచెం పులుసు ఎక్కువ ఉన్నప్పుడే రెడ్ చిల్లీ పౌడర్ పకోడీ యాడ్ చేసుకోవాలి ఈ మాత్రం పులుసు ఉన్నప్పుడే మనం పకోడీని యాడ్ చేసుకుందాం పకోడీని అందుకోసమే ఇలా కొంచెం పెద్దగా వేసుకున్నాను యాడ్ చేసుకుందాం మొత్తం పిల్లలు పెద్దలందరూ చాలా ఇష్టంగా తినే పకోడీ పులుసు చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇలాగా ఒక్క 2 మినిట్స్ ఇలా మగ్గనిద్దాం అలా మగ్గనిస్తే మనకి ఈ పకోడీ కొంచెం మెత్తబడి జ్యూసీ జ్యూసీగా ఆ జ్యూస్ పులుసు పీల్చుకొని చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందాం
పకోడీ పులుసు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నా. చాలా టేస్టీగా ఉంది పకోడీ పులుసు రెడీ. సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుందా. చాలా టేస్టీగా ఉండే పకోడీ పులుసు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.